వైపు కన్నెత్తి చూడని వర్షాలు మరోవైపు ఎడాపెడా కరెంటు కోతలు అనంత రైతుని నట్టేట ముంచుతున్నాయి వేసిన పంటల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితి వేరుశనగ కంది ఇతర ప్రత్యామ్నాయ పంటలు ఎండిపోతున్నాయి దీంతో తమకు తొమ్మిది గంటలు పగటిపూట కరెంటు ఇవ్వాలని కోరుతూ విద్యుత్ శాఖ ఎస్ఈకి రైతులు వినతి పత్రం అందించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు అనంతపురం జిల్లాలో విద్యుత్ సంఘం చేసింది సమయపాలనలో లేకుండా విద్యుత్ కట్ చేస్తున్నారంటూ కూడా పంటలను ఎండిపోతున్నాయి రైతు బోర్లలో నీళ్లు కూడా తక్కువ వస్తున్నాయి ఈ సమయంలో కట్ చేయడానికి భావం కాదు అంటే కూడా రైతాంగలు తీవ్ర ఆగ్రహం వ్యక్తిస్తున్నాయి రైతాంగం నాయకులు మల్లికార్జున మాట్లాడు అన్న ఏం చెప్తారు మొత్తం విద్యుత్ కోతలపైన తీవ్ర ఆగ్రహంగా రైతులంతా అంతా ఉన్నారు పంట చేతికి సమయంలో కూడా పంట మొలగేసుకున్నప్పుడు కూడా ఎండిపోతూ ఉంది దీనిపై ఏమంటారు ఈరోజు అనంతపురం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ కోతలు ఇవాళ అనధికారికంగా విద్యుత్ శాఖ అధికారులు ఇస్తూ ఉన్నారు దానివల్ల ఇవాళ చేతికొస్తున్నటువంటి పంట అంతా కూడా నష్టపోయే పరిస్థితి ఎండిపోతూ ఉన్నాయి లక్షలాది రూపాయల పంటంతా కూడా ఇవాళ ఎండిపోయే పరిస్థితికి వస్తూ ఉంది ఇది పూర్తిగా విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకంటే ఇవాళ నిరంతరాయంగా తొమ్మిది గంటలు పగులు పూట ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు కానీ స్థాయిలోకి వచ్చే లోపల ఈరోజు ఆగస్టులో మిగులు విద్యుత్ ఉండాల్సినటువంటి ఈ నెలలో ఇవాళ విద్యుత్ కోతలు అనేది ప్రజలు ఎవరు కూడా అర్థం కావడం లే దానివల్ల ఇవాళ మొత్తం కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ రైతులంతా ఉండారు లక్షలాది రూపాయలు వెచ్చించి చేతికూస్తున్నటువంటి పంట అంతా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ఇప్పటికే అనంతపురం జిల్లాలో అనేక పద్ధతుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఆత్మహత్యల వైపున పోతా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ విద్యుత్తు కోతల వల్ల కూడా ఉన్నటువంటి పంట కూడా నష్టపోయి ఇవాళ రైతులందరూ కూడా ఆర్థికంగా భారంగా వీళ్ళు మోస్తూ ఉన్నారు అందుకోసం ఈ విద్యుత్తు కోతల్ని నివారించాల్సిన అవసరం ఉంది ఇవాళ మొత్తం అంతా కూడా ఏమీ ఈ పరిస్థితి నసి విద్యుత్ శాఖ అధికారులు అడిగితే అధికారు విద్యుత్ వినియోగం జరుగుతుందని చెప్తా ఉన్నారు మరి అధికంగా విద్యుత్ వినియోగం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇవాళ మొత్తం పంట పొలాలకు ఏ రకంగా మరి వాళ్ళకి ఆదుకోవాలని మీరు ప్రణాళిక లేకపోవడం వల్ల కూడా ఇది నష్టం జరుగుతూ ఉంది అందుకోసం ఈవేళ మీరు పరిశ్రమలకైతే ఇరవై నాలుగు గంటల సేపు కరెంట్ ఇస్తారు కానీ వ్యవసాయానికి వచ్చే లోపల మాత్రం మీరు ఇవాళ రైతులకు మోసం చేస్తూ ఉన్నారు అన్యాయం చేస్తూ ఉన్నారు దాని ద్వారా ఈరోజు మొత్తం అంతా కూడా రైతులు దివాల ఆందోళన చేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా రైతులే ఆందోళన చేసే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇవాళ జిల్లాలో అన్ని సబ్స్టేషన్ల దగ్గర కూడా రైతులే స్వచ్ఛందంగా ఆందోళన చేస్తూ ఉన్నారు అందుకోసం ఈ సమస్యను నిరసిస్తూ ఇవాళ తొమ్మిది గంటల నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వాలనేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఎస్సీ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే అధికారులు స్పందించాలి ఇవాళ కరెంటు అనేది మరి రైతులకు ఏ రకంగా ఇస్తారో చెప్పాలి తొమ్మిది గంటల నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చి రైతు పంట పొలాలను కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇవాళ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులను కలుపుకొని పోరాటం చేస్తామని ఈ యొక్క ప్రభుత్వాన్ని విద్యుత్ శాఖ అధికారిని హెచ్చరిస్తా ఉన్నాను మీరు చెప్పండి నిన్న కూడా కర్నూలు పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు సబ్శేషకం ముట్టడించారు జాతీయ రహదారిపై దిగ్బంధించారు కానీ ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అనంతపుర ముఖ్యంగా అంటే ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల విద్యుత్ అధికారులు కూడా పూర్తిగా వైపల్యమైనారు పాలకులు కూడా పూర్తిగా వైపల్యమైనారు గత ప్రభుత్వాలు ఏమైంది బిందు తుంబర చేతి పరుగులు సామూహికంగా ఇచ్చి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా కూడా తోలేవాళ్ళు ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంటే ఖరీఫ్లోనే ఇంత పరిస్థితి వస్తే రబీలో ఎంత పరిస్థితుందో సుసారాలు చేయాలి నాలుగు సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా పడినాయి మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సస్య అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు కూడా కరెంట్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల రైతులకు అందుబాటులో విద్యుత్ ఉందని చెప్పి చెప్తున్నారు మనం అధికారంలో రాకముందు బ్రహ్మాండంగా చెప్పారు ఆ ప్రభుత్వం కంటే మేము మెరుగైన పాలన అందిస్తాం రైతులు అన్ని విధాలంగా ఆదుకుంటామని చెప్పి ఎక్కడ ఆదుకుంటారు ఈరోజు రైతులే స్వచ్ఛందంగా బయటకు రావడం జరిగింది మా పంటలు కాపాడుకోవాలంటే ఏం పరిస్థితి ఏం ఎవరు కాపాడుకుంటారు ఎవరు ఎవరు మమ్మల్ని కాపాడుతారని చెప్పి రైతులు పూర్తిగా అయోమయంలో గురిమయ్యారు ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గరించి కౌరు రైతులు చాలా నష్ట